జైకిసాన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో తలనొప్పి రావడం అనేది సహజం. అయితే కొంతమందికి తలనొప్పి విపరీతంగా వస్తుంది, మరికొంతమందికి మైగ్రేన్ పెయిన్ వచ్చి శుతితో కొడుతున్నట్లుగా కూడా చాలా గట్టిగా విపరీతమైన నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలామందికి ఈ మైగ్రేన్ పెయిన్ బాధిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి చాలా డాక్టర్లను సంప్రదించినప్పుడు కూడా ఈ మైగ్రేన్ పెయిన్ అనేది తగ్గడం లేదు. అయితే దీనికి సంబంధించి ఆక్యుపెంచర్ విధానంలో మంచి ఫలితాలు ఉన్నాయని ఇప్పుడిప్పుడు మనకు తెలుస్తుంది. ఈ ఆక్యుపెంచర్ విధానం 109 దేశాలలో అందుబాటులో ఉంది. దీని ద్వారా ఎన్నో నొప్పులకు ఎన్నో వ్యాధులకు నయం చేయగలుగుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడిప్పుడే ఈ ఆక్యుపెంచర్ విధానం ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి హోలిస్టిక్ మెరిడిన్ క్లినిక్ చెందిన ప్రముఖ ఆక్యుపెంచర్ క్లినిక్ చెందినటువంటి వైద్యులు డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు ఈరోజు మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మనతో ఈ ఆక్యుపెంచర్ విధానానికి సంబంధించి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ముఖ్యంగా తలనొప్పికి సంబంధించి ఎలాంటి చికిత్సా విధానం అందుబాటులో ఉంది, ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా బాధించేటటువంటి ఈ మైగ్రేన్ పెయిన్కు ఎలాంటి చికిత్సా విధానం ఆక్యుపెంచర్లో ఉంది అన్న విషయాలు మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చేశారు. మీరు కనుక ఈ తలనొప్పితో బాధపడుతున్నా అదే రకంగా మైగ్రేన్ పెయిన్తో బాధపడుతున్నట్లయితే మీరు డైరెక్ట్గా మీ అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0403939668, మరొక నెంబర్ 0403939669. ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు ఎటువంటి తలనొప్పితో బాధపడుతున్నా సరే ఆక్యుపెంచర్ విధానంలో మంచి చికిత్సా విధానం ఉందని చెప్పేసి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు చెబుతున్నారు. ఆ విషయాలకు సంబంధించి మీరు మాట్లాడాలనుకుంటే నేరుగా ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో చాలామంది నివేదిస్తున్న సమస్యల్లో, అంటే ఇది సమస్య అనకూడదు, సహజమనాలే, తలనొప్పి. ఇది ఎందువల్ల వస్తుందో చెప్పలేం, కొన్ని రకాల టెన్షన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు డాక్టర్కి మీకు చాలా విషయాలు తెలుసు తలనొప్పి ఎందుకు వస్తుందనే విషయానికి సంబంధించి. జనరల్గా అసలు తలనొప్పి ఎట్లా వస్తుందండి? యా, మీరు అన్నట్టుగా తలనొప్పి అనేది మనకి చాలా రకాలుగా ఉందండి. మనకి చిన్న కేసు చూసుకుంటే కనుక జస్ట్ ఒక చిన్న మైల్డ్ హెడ్ ఇంజురీ నుంచి చూసుకొని భయంకరమైన బ్రెయిన్ ట్యూమర్ కూడా మనకి హెడ్ ఏక్ క్రియేట్ చేయొచ్చు. అంటే తలనొప్పిని అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. తలనొప్పి అనేది యాక్చువల్లీ ఒక సింపతి లేని డిసీజ్ అండి. ఏదైనా దెబ్బ తగిలితే అయ్యో అని వెళ్తారు, పబ్లిక్ అక్కడికి వెళ్తారు, మళ్ళీ పరామర్శించడానికి వస్తారు, ఇంట్లో వాళ్ళ నుంచి కూడా సింపతి దొరుకుతుంది, లేదా ఫీవర్ వస్తే కూడా అందరు జాగ్రత్త చూసుకుంటారు తగ్గే వరకు. జ్వరంతో బాధపడుతున్నాడు అని కనీసం ఆ సింపతి అయినా దొరుకుతుంది. కానీ తలనొప్పితో వాడు ఎట్లా అంటాడు లేండి, ఎప్పుడు ఆ తలనొప్పి తల పట్టుకుని అట్లా ఉంటాడు, అందరికి వచ్చి తలనొప్పి కదా, క్యాజువల్గా తీసేస్తారు. కానీ వచ్చిన వాళ్ళు తెలుస్తుంది దాని బాధ అంటూ ఏంటో. తలనొప్పిని మనం అంత ఈజీగా తీసేయడానికి లేదు. మీరు అన్నట్టుగా తలనొప్పిల్లో చాలా రకాలు ఉన్నాయండి. ముఖ్యంగా ప్రైమరీ అండ్ సెకండరీ కాజెస్ అంటాం. ప్రైమరీ కాజెస్లో మనకి ఈ టెన్షన్ హెడ్ ఏక్, క్లస్టర్ హెడ్ ఏక్, ఇట్లా మైగ్రేన్, ఇవన్నీ కూడా ఆ కేటగిరీలోకి వస్తాయి. అంటే ఇవన్నీ బెనైన్ హెడ్ ఏక్స్. దీనికంటే ఇంకా కాంప్లికేటెడ్ హెడ్ ఏక్స్ అన్నీ సెకండరీలోకి వస్తాయి. 90% ఆఫ్ హెడ్ ఏక్స్ అన్నీ కూడా మనకి ప్రైమరీ కేటగిరీలోకి వస్తుంది. సెకండరీ కేటగిరీస్లో ఒక 10% టైప్స్ ఆఫ్ హెడ్ ఏక్స్ ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక హెడ్ ఏక్స్ని ఒక 14 గ్రూప్స్గా డివైడ్ చేశారు. ఓకే, ఈ 14 గ్రూప్స్లో 257 సబ్ గ్రూప్స్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే మనకి తలనొప్పులు ఎన్ని రకాలుగా ఉన్నాయో తెలుస్తుంది. 14 గ్రూపులు, దాంట్లో మళ్ళీ 257 గ్రూపులు సబ్ గ్రూప్స్. ఈ సబ్ గ్రూప్స్ అందులో మనకి ఫస్ట్ నుంచి ఫోర్త్ గ్రూప్ వరకు ఇవన్నీ ప్రైమరీ హెడ్ ఏక్స్ కింద కేటగరైజ్ అయింది. అంటే ప్రైమరీ హెడ్ ఏక్సే మనకి మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో చూస్తాం మనం. 90% ఆఫ్ ఆల్ బెనైన్ హెడ్ ఏక్స్ ఆర్ కాల్డ్ ప్రైమరీ హెడ్ ఏక్స్. సో ఈ ప్రైమరీ హెడ్ ఏక్స్లోనే మనకి టెన్షన్ హెడ్ ఏక్ కానీ, క్లస్టర్ హెడ్ ఏక్ కానీ, మైగ్రేన్ కానీ ఇట్లాంటివన్నీ మనకు దాంట్లో వస్తాయి. ఈ సెకండరీ హెడ్ ఏక్స్లో దెర్ విల్ బి సమ్
ఇంటర్నల్ రీజన్, ఐదర్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా వాస్కులర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా మెటబాలిక్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్టివ్ ఆరిజిన్ ఉండొచ్చు. అంటే మెనింజైటిస్ నుంచి మొదలుకొని మనకి సబార్క్నాడ్ హెమరేజ్ కానీ లేదా బ్రెయిన్ ట్యూమర్ కానీ ఇవన్నీ కూడా హెడేక్ క్రియేట్ చేసే వాటిని మనం సెకండరీ హెడేక్స్ కింద కేటగరైజ్ చేసుకుంటాం. అయితే డాక్టర్ గారు, ఎప్పుడు ఒకప్పుడు వస్తే పర్వాలేదు తలనొప్పి, కానీ తరచుగా తలనొప్పి వస్తేనే ప్రాబ్లం. దానికి సంబంధించి అంటే డాక్టర్ని సంప్రదించాలో తెలియదు, సో అలాగే భరించాలో తెలియదు, సో అలా ఏదో తోచిన టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం. దీంట్లో పరిష్కారం ఏంది? దీంట్లో కూడా ఆన్సెట్ ఆఫ్ హెడేక్ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ హెడేక్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సడన్గా ఆన్సెట్ అయ్యి మనకి సడన్గా సివియర్గా హెడేక్ వచ్చిందంటే దట్ విల్ బి సమ్ పెథలాజికల్ ప్రాబ్లం, అంటే చాలా మనం దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన ప్రాబ్లం. అదే స్లోగా స్టార్ట్ అయ్యి క్రానిక్గా వండిపోతుంది, ప్రోగ్రెస్ ఏం కావట్లేదు అంటే దట్ ఈస్ దట్ కమ్స్ అండర్ ప్రైమరీ. అంటే ఇవన్నీ మైగ్రేన్ ఇవన్నీ కూడా మనకి ఆ కేటగిరీలోకి వస్తాయి. సో ఆన్సెట్ ఆఫ్ డిసీజ్, హెడేక్ అండ్ ప్రోగ్రెషన్. మీరు అన్నట్టుగా సడన్గా వచ్చి చాలా సివియర్గా ఉందంటే మనం వీ హ్యావ్ టు థింక్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ కొంచెం ఏదైనా సీరియస్గానే మనం ఆలోచించాలి. సో స్లోగా రిపీటెడ్గా వచ్చినా కానీ ప్రాబ్లం లేదు. మళ్ళీ తర్వాత రిపీటెడ్ ఎపిసోడ్స్ వచ్చినా సడన్గా రాకూడదు, మళ్ళీ తర్వాత సడన్గా సివియర్గా రాకూడదు. కానీ వీటన్నిటిలో కూడా సబ్ అక్యూట్ అంటాం, అటు స్లో కాకుండా ఇటు ఓవర్ పీరియడ్ కాకుండా. ఈ హెడేక్స్ స్లోగా డెవలప్ అవుతాయి, ఓవర్ మంత్స్, వీక్స్ నుంచి మంత్స్ వరకు డెవలప్ అవుతాయి బాడీలో. వాటిని మనం ఐడెంటిఫై చేసి, వాటిని మనం కేటగరైజ్ చేసి, వాటిని మనం అవి చాలా డేంజరస్ అవి. డాక్టర్, ఇప్పుడు ఈ విషయం వచ్చింది కొంచెం ఒక కాలర్ తర్వాత మాట్లాడదాం మనం. శ్రావణ్ గారు మన కమ్మ నుంచి కాల్ చేశారు. శ్రావణ్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. సార్, మా మిడ్డు అలా కింద పడ్డారు సార్, కాల్ దర్శనే కుటం మట్టం ఏంటి కింద పడ్డారు సార్. అయితే తల మీద పెద్ద బొడుపు వచ్చారు సార్, ఆ ఎక్స్రే తీపిస్తాం సార్, మిడ నరాలకు తల స్కానింగ్ తీపిస్తే ఏం లేదా అనే అన్నారు. అయితే 1 వీక్ అవుతుంది సార్, అయితే పెయిన్ వస్తుంది అనేసి అన్నారు. బాగా పెయిన్ ఉంది, తలకి కింది కొంచినప్పుడు తల దిగులు కానీ అట్లా ఉన్నది అనేసి డాక్టర్ చూపిస్తే ఏం లేదా అనేసి అంటున్నారు. దెబ్బ తగిలినప్పుడు అక్కడ లోకల్గా ఏమైనా ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు, మీరు అన్నట్టుగా బొడుపు వచ్చింది కనుక అక్కడ మనకి ప్రెజర్ క్రియేట్ అవుతుంది ఇంకా. కానీ మేజర్గా ఏమి ఇంజురీ లేదు అంటే కనుక మనకి బ్రెయిన్కి ఏం కాలేదు, బ్రెయిన్కి నష్టం ఏం జరగలేదు. ఏం క్లాట్ వచ్చినా కానీ, ఏం బ్లడ్ ఊజ్ అయినా కానీ, ఇట్ ఈస్ ఆన్ ద ఓన్లీ సూపర్ఫిషియల్ పార్ట్. సూపర్ఫిషియల్గా వచ్చింది, అది మనకు స్లోగా అబ్జర్వ్ అయ్యే వరకు ఆ పెయిన్ ఉంటుంది. మెడకు కూడా తగిలింది అంటున్నారు కనుక మెడలో స్పాజం ఉన్నంత వరకు మనకు ఆ పెయిన్ ఉండొచ్చు. ఇట్లాంటి పెయిన్స్ మనకి చాలా తొందరగా రిజాల్వ్ అయిపోతాయండి, మెడికల్ ట్రీట్మెంట్లో మనకి తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ తగ్గకపోతే కనుక మనం యాక్యుపంక్చర్ టేకప్ చేస్తే తప్పకుండా స్పీడప్ చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్ని మనం కంప్లీట్గా క్లియర్ చేయొచ్చు. సో ఎంఆర్ఐలో మీకు క్లియర్గా లోపల బ్రెయిన్కి ఏమి ఇన్వాల్వ్ కాలేదు, జనరల్లీ ఆ క్లాట్ కింద వరకు దిగలేదు అన్నప్పుడు ప్రాబ్లం ఏం లేదు. జనరల్లీ క్లినికల్గా కూడా తెలుస్తుంది, ఒకవేళ హెడ్ ఇంజురీ అయిన తర్వాత మనకి ప్రొజెక్టైల్ వామిటింగ్ రాకూడదు, పెద్ద వామిటింగ్, ఒక 2-3 డేస్ వరకు కూడా ఆ వామిటింగ్ వచ్చినా కానీ స్లోగా ఒక్కొక్కసారి బ్లీడ్ అవుతుంది, అది 2-3 డేస్ వరకు కూడా మనకు తర్వాత కూడా మనకు కనిపించవచ్చు. సో ఆ ఫేస్ అయిపోయింది మీకు, కనుక మీకు ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం లేదు. ప్రొజెక్టైల్ వామిటింగ్ రాకూడదు, నోస్ నుంచి బ్లీడింగ్ కాకూడదు, అన్కాన్షియస్ కాకూడదు. ఈ అంటే ఈ 3 డేస్లో కూడా తనకు ఎప్పుడు దెబ్బ తగలగానే అన్కాన్షియస్ అయితే ఇట్ విల్ బి డెఫినెట్లీ ఏదో మేజర్ ప్రాబ్లం అయిందనుకోవచ్చు. లేదా ఈ 3 డేస్ వరకు కూడా తనకి ఏం ప్రాబ్లం లేదు, ఈ 3 విషయాలలో ఏం ప్రాబ్లం లేదంటే కనుక ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం లేదు. సో ఈ ఎక్స్టర్నల్గా ఉండే ఈ పెయిన్ మనం తప్పకుండా తగ్గించవచ్చు. యాక్యుపంక్చర్లో ఇంకా చాలా వితౌట్ ఎనీ మెడిసిన్స్ పూర్తిగా మనం క్లియర్ చేసే అవకాశం ఉంది, అదర్వైజ్ ఆల్సో షీ విల్ బి బెటర్ విత్ మెడిసిన్స్ ఆల్సో. జైకిసన్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా మీకు ఎటువంటి తలనొప్పి ఉన్నా, దీర్ఘకాలంగా బాధపడే తలనొప్పి కానీ మైగ్రేన్ పెయిన్తో బాధపడుతున్నా సరే, డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు మన అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో ఆక్యుపెన్సర్ విధానంలో చికిత్సా విధానం ఉందని చెప్పి చెప్తున్నారు. మీరు కాల్ చేసిన నెంబర్స్ 0403939668, మరొక నెంబర్ 0403939669. లక్ష్మి గారు గుంటూరు నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు, తన సమస్య ఏంటో తెలుసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో చెప్పండి మేడం. లక్ష్మి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, నా రాలు తల నుంచి స్టార్ట్ అవుతుంది, భయంకరంగా పోటు వస్తుంది.
ఒక పక్కకు ఉంటుందండి నొప్పి, రెండు పక్కల ఎప్పటికీ ఉంటుందా? అప్పుడప్పుడు వస్తుంది ఇది. రెండు రోజులకి మూడు రోజులకు ఉంటానే ఉంటది. అదే అండి, ఇప్పుడు మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలగాలి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్. ఇప్పుడు మనం ఫ్రంట్లో వస్తే కనుక ఫ్రంటల్ హెడ్ఏక్ అంటాం, బ్యాక్ సైడ్ వస్తే ఆక్సిపిటల్ హెడ్ఏక్ అంటాం, సైడ్లో వస్తే పెరైటల్ హెడ్ఏక్ అంటాం, పైన వస్తే కనుక ఆక్సిపిటల్ అంటాం, సెంటర్లో వస్తే వరటెక్స్ హెడ్ఏక్ అంటాం. వీటన్నిటికీ మనకు లొకేషన్ వైజ్ మనం చెప్తా ఉన్నాం, కానీ అక్యుపంక్చర్లో తనకి రీజన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు చాలా ఇయర్స్గా చాలా ఇట్లాగే సివియర్గా, ఇంత సివియర్గా పెయిన్ ఉంది అంటే కనుక దేర్ విల్ బి సమ్ ప్రాబ్లమ్ ఇన్సైడ్ ద మెరిడియన్స్. మనకి జనరలీ బ్రెయిన్కి పోయే మెరిడియన్స్ ఏవైతే ఉన్నాయో, హార్ట్ అండ్ అంటే ఫైర్ మెరిడియన్స్ మనకి బ్రెయిన్ వరకు రీచ్ అవుతాయి. ఆ మెరిడియన్స్లో ఎక్కడో ఎక్సెస్ ఉన్నా కానీ ప్రాబ్లం, లేదా ఎనర్జీ తక్కువై బ్రెయిన్కి ఎనర్జీ సరిగ్గా అందుబాటులోకి లేదు అంటే కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. జనరలీ హెడేక్ వచ్చింది అంటే కనుక మనకి ఫైర్ అండ్ వుడ్ ఎలిమెంట్ డిస్పారిటీ ఇది. వుడ్ ఎలిమెంట్ డిస్పారిటీ, అది మనకి ఎక్సెస్ ఉండి ఫైర్ తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం ఉంటుంది, లేదా ఫైర్ ఎక్సెస్ ఉండి వుడ్ ఎలిమెంట్ డెఫిషియన్సీ ఉంటే కూడా ప్రాబ్లం ఉంటుంది. దానికి రీజన్ ఏంటి? మెటల్ మేబీ కటింగ్ వుడ్ అట్లా అంటే మనం అంత క్షుణ్ణంగా మనం పరీక్షించి మీ కరెక్ట్ రూట్ కాజ్కి మనం వెళ్ళి మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. మీ హెడ్ఏక్ తప్పకుండా కంప్లీట్గా నివారించవచ్చు. సో లక్ష్మీ గారికి వచ్చినటువంటి తలనొప్పి మాత్రం ఆక్యుపెన్సీ విధానం తప్పకుండా అంటే క్లియర్ చేయొచ్చు, రూట్ కాజ్ ట్రీట్ చేయొచ్చు. ఓన్లీ టాబ్లెట్ ఇచ్చి మనం టెంపరీ రిలీఫ్ ఇవ్వకుండా, ఓకే, టాబ్లెట్ అవసరం లేకుండా మనం పూర్తిగా రూట్ కాజ్ నుంచి క్లియర్ చేసే అవకాశం ఉందండి. ఎందుకంటే మనకు కారణం తెలుసుకోవచ్చు మన ఆక్యుపంక్చర్లో. జనరల్గా డాక్టర్ గారు, ఇప్పుడు టెన్షన్స్ వల్ల తలనొప్పి వస్తుందా అంటుంటారు, సో ఈ టెన్షన్స్ వల్ల వచ్చే తలనొప్పి ఏమైనా ప్రమాదం ఉందా? వచ్చి అలాగ వెళ్ళిపోతుందా? మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా? నిజానికి టెన్షన్ వల్ల వచ్చేది టెన్షన్లో అంటే టెన్షన్ హెడ్ఏక్ అంటాం ఇది. స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఈ పరిస్థితుల్లో మనకి టెన్షన్ హెడ్ఏక్ వస్తుంది. సో టెన్షన్ రూట్ కాజ్ ఏంటి, మనం దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేస్తే కనుక టెన్షన్ హెడేక్ తగ్గిపోతుంది. కంపారిటివ్లీ అంటే మైగ్రెయిన్కి కానీ వేరే క్లస్టర్ హెడేక్స్ కానీ కంపేర్ చేస్తే టెన్షన్ హెడేక్ కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే మనకు ఆ రూట్ కాజ్ తెలుసు, మనకి ఎక్స్టర్నల్గా కనిపిస్తూనే ఉంటుంది అది, తనకి ఆ టెన్షన్ పడుతున్నాడు కనుక హెడేక్ వస్తుందని చెప్పేసి. సో ఆ ఎన్వైర్న్మెంట్లో నుంచి తనని, ఆ టెన్షన్లో నుంచి తనని తీసేయగలిగితే కనుక, ఆ డిప్రెషన్లో నుంచి కానీ, ఆ యాంగ్జైటీలో నుంచి, ఆ స్ట్రెస్లో నుంచి కానీ తనని మూవ్ చేయగలిగితే కనుక, దాని ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ తీసేయగలిగితే కనుక తనకి ఆ టెన్షన్ హెడేక్ తగ్గిపోయే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఇక్కడ ఒక సందేహం నాకు, అంటే మీరు తలనొప్పి టెన్షన్స్ వల్ల వచ్చినా డిప్రెషన్ వల్ల వచ్చినా మీరు రూట్ను తగ్గించేస్తే తలనొప్పి తగ్గిపోతుంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి మీరు ఆక్యుపెన్సర్లో చికిత్స ఉందా? తప్పకుండా. డిప్రెషన్ తగ్గించడానికి తప్పకుండా, టెన్షన్స్ తగ్గించడానికి. చాలా మంచి పాయింట్స్ ఉన్నాయండి మనకి బాడీలో. డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ, న్యూరోసిస్లు కానీ, మనకి వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ అలోపతి, అలోపతిలో మనం సెడేట్ చేస్తాం బ్రెయిన్. వి థింక్ దట్ అంటే మన బ్రెయిన్ హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ ఉంది కనుక బ్రెయిన్ ఎక్సైట్ అవుతుంది బాగా, దాన్ని మనం సప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. వెదర్ వి గివ్ మూడ్ ఎలివేటర్స్, వెదర్ వి గివ్ యాంటీ యాంగ్జైటిక్స్, వెదర్ వి గివ్ ట్రాంక్లైజర్స్, వెదర్ వి గివ్ సైకాట్రిక్ డ్రగ్స్, వీటన్నిటిలో కూడా సెడేషన్ ఉంటుంది. వీఆర్ సెడేటింగ్ ద హైపర్ ఎక్సైటబుల్ బ్రెయిన్ ఇన్ అలోపతి. సో మనం ఆ టెన్షన్ని మనం దాన్ని ఆ విధంగా మనం సప్రెస్ చేస్తా ఉన్నాం, ఆ ఫ్యాక్టర్ని బాడీలో నుంచి తీసేయట్లా, అందుకనే అది రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నంత వరకు తనకి హెడేక్ రాకుండా ఉంటుంది. కానీ ఇక్కడ దెర్ ఆర్ సమ్ పాయింట్స్ ఇన్సైడ్ అవర్ బాడీ విచ్ వీ కెన్ స్టిమ్యులేట్, విచ్ కెన్ గివ్ అస్ సెడేటివ్ ఎఫెక్ట్ అండ్ ట్రాంక్విలైజింగ్ ఎఫెక్ట్. రైట్. కోటేశ్వరమ్మ గారు మనకు అద్దెం గురించి కాల్ చేశారు డాక్టర్ గారు. కోటేశ్వరమ్మ గారు చెప్పండి, మీ సమస్య అంటే చెప్పండి. తలనొప్పి. ఎవరికండి తలనొప్పి? ఎవరికి వస్తుంది తలనొప్పి? మీకేనా? కోటేశ్వరరావు గారు, ఎంతకాలం నుంచి వస్తుంది? ఓకే, రైట్ రైట్. డాక్టర్ గారు మాట్లాడతారు, వినండి. ఇదండి, తలనొప్పితో చాలా బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇట్లాంటి సందర్భాల్లో చెప్పుకోవడానికి తప్పితే వాళ్ళకు అంటే చెప్పుకునే సీక్వెన్సెస్ కూడా ఉండవు. ఏదో ఒక ట్యాబ్లెట్కి అలవాటు పడిపోయి ఆ ట్యాబ్లెట్ వేసుకొని సప్రెస్ చేసుకొని వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడం, లేదా వచ్చిన 2-3 డేస్ ఐసోలేట్ అయిపోయి వేరే యాక్టివిటీస్ పెట్టుకోకుండా దాని నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడం తప్పితే ఏం చేయడానికి లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. చిన్న జంగారెడ్డి కూడా నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. చిన్న గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య ఏంటో.
ఎండలో తిరిగితే తలపోటు వస్తుందండి. ఎండలో తిరిగితే హెడేక్ రావచ్చు అండి, బాగా వస్తుందండి. యా యా, ఎండలో మనకి న్యూట్రియంట్స్ అనేవి తొందరగా ఎగ్జాస్ట్ అవుతాయండి. ఎప్పుడైతే మనకి ఫ్లూయిడ్ బాడీలో నుంచి ఎగ్జాస్ట్ అవుతుందో బ్రెయిన్ వరకు రీచ్ కాకపోతే ఈ హైపోగ్లైసిమిక్ హెడేక్ వచ్చే అవకాశం ఉంది. ఇట్లాంటి వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఆఫ్కోర్స్ హెడేక్ ప్రొటెక్షన్ తీసుకోవాలి, బట్ స్టిల్ మనం ఆ బాడీలో నుంచి మనం ఎక్కడైతే ఎనర్జీ బాడీ బ్రెయిన్కి రీచ్ కావట్లేదు కనుక ఈ హెడేక్ తొందరగా వాళ్ళకి సన్ నుంచి ప్రొటెక్షన్ తీసుకో, డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అవన్నీ చేసుకున్న తర్వాత కూడా దీంట్లో నుంచి ఎనర్జీ మనం పెంచవచ్చు, బ్రెయిన్కి పోయే ఎనర్జీని మనం పెంచవచ్చు ఆక్యుపంక్చర్లో. సో ఆ సమస్యకి ఏదైతే రూట్ కాజ్ ఉందో దాన్ని మనం పర్మనెంట్గా పరిష్కరించే అవకాశం ఉందండి ఆక్యుపంక్చర్లో. రమాదేవి గారు కర్నూలు నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. రమాదేవి గారు చెప్పండి, మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు? మీకు తలనొప్పి వస్తుందా అండి? మీకు తలనొప్పి వస్తుందా? చెప్పండి, ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు? తగ్గడం లేదా? అయితే డాక్టర్ గారు ఆకుపెంచర్ విధానంలో చికిత్స ఉందని చెప్పి చెప్తున్నారు, వినండి. ఓకే వినండి రామాదేవి గారు, డాక్టర్ గారు దానికి సంబంధించి చికిత్స చెప్తున్నారు, వినండి. ఈ హెడేక్ అనేది దీర్ఘకాలంగా బాధపడుతున్నారు, చాలా చాలా మందిలో ఉందండి. వచ్చి వచ్చి అట్లాగే ఇంకా అలవాటు అయిపోతుంది వాళ్ళకి, అలవాటు అయిపోతే ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో తెలుసు, ప్రస్తుత తాత్కాలిక నివారణ కోసం ఏం చేయాలో తెలుసు, మళ్ళీ అటాక్ వస్తుందని కూడా తెలుసు వాళ్ళకి. సో హెడేక్ ఏ రీజన్లో వచ్చింది, ఎంతకాలంగా ఉంది, ఎంతకాలానికి రిపీట్ అవుతుంది, ఏ ఫ్యాక్టర్స్తో రిపీట్ అవుతుంది, ఇవన్నీ చూసుకొని మనం వాటిని అంటే 3 ఫేసెస్లో మనం టార్గెట్ చేయాలి. వాట్ ఆర్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్, ఏ ఫ్యాక్టర్స్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది మన హెడేక్ అనేది. సెకండ్లీ అక్యూట్ ఫేస్ ఆఫ్ ద హెడేక్లో మనం ఏం చేయాలి, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ దట్ వీ హ్యావ్ టు డూ. దాని తర్వాత ప్రొఫిలాక్టిక్ మెజర్స్ ఏం తీసుకోవచ్చు, మళ్ళీ రాకుండా ఏం చేయాలి. ఈ 3 స్టేజెస్లో కనుక మనం ఆలోచించి మనం ట్రీట్ చేస్తే కనుక లాంగ్ స్టాండింగ్ రిజల్ట్ వస్తుంది వాళ్ళకి. ఈ హెడేక్కి మనం ఓన్లీ తాత్కాలిక నివారణ గురించి ఆలోచించవద్దు. ఇంకా వాళ్ళు విసిగిపోతారు, వేసుకున్న టాబ్లెట్స్ కూడా విసిగిపోతారు. ఆ హెడేక్ ఎట్లాగో వస్తుంది, ఇంకా నాకు ఈరోజు ఇంతే సంగతులు అన్నట్టుగా ఆ ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. సో అట్లా అడాప్ట్ చేసుకుని వాళ్ళ లైఫ్ సెడెంటరీ చేసుకునే కంటే మనం హెడేక్ని పూర్తిగా కంప్లీట్గా బాడీలో నుంచి క్లియర్ చేయొచ్చండి. దానికి రూట్ కాజ్ మనకి ఆక్యుపంక్చర్లో తెలుసుకునే అవకాశం ఉంది. ఈచ్ మెరిడియన్లో ఎనర్జీ లెవెల్స్ మనం ట్రేస్ చేసుకుంటాము. ఈచ్ మెరిడియన్లో ఎనర్జీ మనం ట్రేస్ చేసుకున్న తర్వాత 5 ఎలిమెంట్లు ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది, వేర్ యాక్చువల్లీ అంటే ఎక్కడ రూట్ కాజ్ మనకి ఏ ప్రాబ్లం వల్ల క్రియేట్ అవుతుంది, తనకన్నా మన హిస్టరీ తీసుకున్న తర్వాత కొంత అవగాహన వస్తుంది మనకి. ఆ అవగాహనతో పాటు తన ఆక్యుగ్రాఫ్ అని మనం ప్రక్రియ ద్వారా ఈచ్ మెరిడియన్ ఎనర్జీ లెవెల్ చూసుకోవచ్చు, లేదా పల్స్ డయాగ్నోసిస్ చేసి చేయవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఏ మెరిడియన్లో ఎనర్జీ తక్కువ ఈ ప్రాబ్లం వస్తుంది, ఏ మెరిడియన్లో ఎనర్జీ ఎక్కువ ఈ ప్రాబ్లం వస్తుందో చూసుకొని తక్కువ వాటిని పెంచేయడానికి మనం మదర్ పాయింట్స్ యూజ్ చేస్తాము, ఎక్కువ వాటిని సెడేట్ చేయడానికి మనం సన్ పాయింట్స్ తీసుకుంటాం. సో ఎనర్జీని సమతుల్యపరిచి మనం ఈ హెడేక్ని కంప్లీట్గా నివారించవచ్చు అండి. రైట్ డాక్టర్ గారు, మనకు రమగారు విజయవాడ నుంచి కాల్ చేశారు. రమగారు చెప్పండి, మీ సమస్య ఏంటో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మా అమ్మాయికి హెడేక్ తో పాటు వామిటింగ్ సెన్సేషన్ కూడా వస్తుంది. వామిటింగ్స్ వస్తే హెడేక్ రిలీవ్ అవుతుందండి? వికారము తలనొప్పి కలిసి వస్తున్నాయి, ఇంకా చెమటలు పట్టేయడం, ఏ పని చేయలేకపోతుంది. ఇది జనరలీ మైగ్రేన్ సింప్టమ్ అమ్మ. మైగ్రేన్లో ఏమవుతుంది అంటే నాసియా, వామిటింగ్, తిప్పేయడం, మళ్ళీ తర్వాత వామిటింగ్స్, ఫోటోఫోబియా, ఫోనోఫోబియా అంటే ఎక్కువ లైట్ చూడలేరు వాళ్ళు, లేదా ఎక్కువ సౌండ్ వినలేరు. మామూలుగా వేరే రోజుల్లో వచ్చే టీవీ వాల్యూమ్ కూడా ఆ పూటకి ఆ టైంకి కాంతి కూడా చూడలేరు. ఇది మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో ఈ 4 సింప్టమ్స్ ఉంటాయి, నాసియా, వామిటింగ్, ఫోటోఫోబియా, ఫోనోఫోబియా. అది కాకుండా ఇంకొక 20% ఆఫ్ పేషెంట్స్లో ఆరా వస్తుంది, అంటే విజువల్ ఆరా, మన కంటి ముందు ఏవో ఇట్లా మసక మసకగా ఏదో పొరలు కమ్మినట్టుగా ఏమి కనిపించకుండా అట్లాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అట్లానే 20% ఉంటారు. వీళ్ళందరికీ వచ్చే హెడేక్ ఒక పక్కకి వస్తుందండి.
మనం దీన్ని అక్యుపంక్చర్లో చాలా చక్కగా ఐడెంటిఫై చేయొచ్చు. మంచి చికిత్స కూడా అందించవచ్చు. మైగ్రేన్కి, ఎంతో క్రానిక్ మైగ్రేన్కి చాలా మంచి రిజల్ట్. రమగారికి సంబంధించి ఏదైతే బాధపడుతున్నారో, వామిటింగ్ సెన్సేషన్ కానీ, సో ఇదంతా కూడా ఆక్యుపెన్చర్ చికిత్స ద్వారా నయం చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. రైట్ రైట్. నెక్స్ట్ మనకు చంద్రమౌళి గారికి అందుకు నుంచి కాల్ చేశారు. చంద్రమౌళి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో చంద్రమౌళి గారు. హలో చెప్పండి, మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు వింటున్నారు. హలో చెప్పండి. తలనొప్పి ఎప్పటి నుంచి వస్తుంది? తగ్గడం లేదా తలనొప్పి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? అదే వామిటింగ్ వచ్చినట్లుగా ఉంటుంది తలనొప్పి వచ్చే టైంలో. వామిటింగ్ వచ్చినాక హెడేక్ తగ్గుతుంది అండి. వామిటింగ్ తో రిలీఫ్ అవుతుంది, తగ్గుద్ది. ఇది టిపికల్ మైగ్రేన్ సింప్టమ్స్. ఫెమిలియల్ అండి ఇది, మైగ్రేన్ అనేది. మన చంద్రమౌళి గారి డాక్టర్ గారు, డాక్టర్ గారు దానికి సంబంధించి చికిత్స చెప్తున్నారు, వినండి. ఆక్యుపెన్సర్ విధానంలో మంచి చికిత్స ఉందని చెప్తున్నారు, వినండి. ఇది అంటే మీరు చెప్పినట్టుగా హెడేక్ ఇట్లాగే వస్తుంది అండి. మైగ్రేన్ హెడేక్ ఒక పక్కకి వస్తుంది. వచ్చినప్పుడు బాగా సివియర్గా ఉంటుంది. నేను చెప్పిన సింప్టమ్స్ వామిటింగ్ సెన్సేషన్, మళ్ళీ తర్వాత ఫోటోఫోబియా, ఫోనోఫోబియా, కొంతమందికి ఆరా ఉండడం, ఇదంతా టిపికల్గా వచ్చిన తర్వాత వామిటింగ్స్ అయి హెడేక్ రిలీవ్ అవుతుందండి. అండ్ మైగ్రేన్ హెడేక్ అనేది ఫెమిలియల్ అంటే జనరేషన్స్లో వచ్చే అవకాశం ఉంది. తను చెప్పినట్టుగా వాళ్ళ డాటర్కి కూడా వస్తుంది. అంటే జనరలీ మైగ్రేన్ అనేది లేట్ అడోలసెంట్ ఏజ్లో స్టార్ట్ అవ్వచ్చు, లేదా సారీ లేట్ చైల్డ్హుడ్ ఏజ్లో, లేదా అడోలసెంట్ ఏజ్లో, అండ్ బిఫోర్ 20 ఇయర్స్లో స్టార్ట్ అవ్వచ్చు. 25 to 40 ఇయర్స్లో ఎస్టాబ్లిష్ అవుతుంది మైగ్రేన్. స్టార్టింగ్లో ఏ 6 మంత్స్కు ఒకసారి అటాక్ అవుతుంది. అటాక్ అయ్యి మళ్ళీ తర్వాత ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, ఇంటెన్సిటీ పెరుగుతుంది. అంటే తొందరగా వస్తుంది. నెలలో ఒకసారి రావచ్చు, తర్వాత వారంలో ఒకసారి రావచ్చు, తర్వాత 2-3 రోజులకు ఒకసారి రావచ్చు. వచ్చిన మట్టుకు ఆ 2-3 డేస్ ఉంటే కనుక హెడేక్, ఆ 2-3 డేస్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఒక డార్క్ ప్లేస్లో కూర్చోవాలనిపిస్తుంది. వాళ్ళకి ఎవరితో మాట్లాడాలనిపించదు, శబ్దాలు వినిపించకూడదు, అంతే. వాళ్ళు శాంతి చూడలేరు, వాళ్ళు ఒక ఐసోలేటెడ్గా ఆ 2 డేస్ వాళ్ళ లైఫ్లో పోయినట్టే. యాక్చువల్లీ ఈ బిజీ షెడ్యూల్లో, బిజీ లైఫ్లో స్టూడెంట్స్కైనా, కాలేజ్ గోయర్స్కైనా, జాబ్ చేసే వాళ్ళకైనా, ఎవరికైనా కానీ నెలలో ఒక 2-3 డేస్ మనం తీసేస్తే కనుక అంటే కాంపిటీషన్ వాల్యుబుల్ టైం. సో ఇదంతా కూడా జరిగి టాబ్లెట్ వేసుకున్న రిలీఫ్ వచ్చినా కానీ ఆ ప్రాసెస్ అయితే తప్పకుండా అప్పటి వరకే ఆ టూ డేస్ వాళ్ళ లైఫ్లో పోయినట్టే. సో అట్లాంటి హెడేక్స్ వాళ్ళు చెప్పినట్టుగా 20 ఇయర్స్, ఎవరిని అడిగినా మైగ్రేన్ ఫాదర్కి ఉంది, డాటర్కి ఉంది, కూతురు కూడా. ఆయన వాళ్ళ డాటర్ ఏజ్లో నుంచి స్టార్ట్ అయింటుంది, మళ్ళీ వాళ్ళ డాటర్ ఉంది ఆయనకి ఎట్లా. సో డాటర్కి ఉంది, మా ఫాదర్కి ఉంది, క్రానిక్గా ఉంది, 20 ఇయర్స్గా ఉంది. ఎవరిని అడిగినా మైగ్రేన్ ఎన్ని సంవత్సరాలు ఉంది అంటే 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఇట్లా కామన్గా చెప్తారు. అంటే దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ జరగట్లేదు, జరగడం లేదు. దేర్ ఆర్ సో మెనీ టాబ్లెట్స్ విచ్ క్యూ రిలీఫ్ ఇస్తున్నాం మనం. అట్లాగే టాబ్లెట్ వేసుకొని మనం అది కంటిన్యూగా ఇన్ని సంవత్సరాలుగా బాధపడుతూ వస్తున్నారు ఆయన. కానీ అట్లాంటి కేసెస్ కూడా మేము వామిటింగ్ అవ్వడం కాకుండా బ్లడ్ వామిటింగ్ అయిన వాళ్ళని కూడా చూసాము. అంత సివియర్గా కేసెస్ వచ్చినా కానీ మైగ్రేన్లో చాలా చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయండి. బికాజ్ వీ ట్రీట్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ మనం ఎలిమినేట్ చేయొచ్చు డిసీజ్ వితౌట్ ఎనీ మెడిసిన్స్. మనం పూర్తిగా కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు అండి. సో ఇద్దరికి కూడా మంచి చికిత్స అందుబాటులో తప్పకుండా. మైగ్రేన్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి. మంగమ్మ గారు మనకు గుంటూరు నుంచి కాల్ చేశారు. డాక్టర్ గారు చెప్పండి. మంగమ్మ గారు మీ సమస్య ఏంటో చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, టీవీ చూడకుండా మీరు ఫోన్లో మాట్లాడండి. టీవీ చూడొద్దండి, మీరు ఫోన్లో మాట్లాడండి. తలనొప్పితో బాధపడుతున్నారు. ఓకే, చెప్పండి చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, వింటున్నారు మొత్తం చెప్పండి, మీకేం సమస్య ఉందో. చాలా
ఓకే మ్యామ్, డాక్టర్ గారు దానికి సంబంధించి చికిత్స ఉందని చెప్తున్నా వినండి. తలనొప్పికి మనం అనుకున్నట్టుగా అనేక రీజన్స్ అండి. హంగర్ కెన్ క్రియేట్ హెడేక్, ఓవర్ ఈటింగ్ కెన్ క్రియేట్ హెడేక్, అండర్ ఈటింగ్ కెన్ క్రియేట్ హీట్ హెడేక్, అట్లాగే ఎక్సర్సైజ్ కెన్ క్రియేట్ హీట్, మళ్ళీ తర్వాత ఫెటిక్ కెన్ క్రియేట్ హీట్. సో ఆ జీర్ణం కాకపోయినా హెడేక్ వచ్చేస్తుంది. మనం ఏదైనా కానీ బ్రెడ్కి బ్రెయిన్కి ఎనర్జీ సరిపోవాలి. తన కేసులో మేబీ బికాస్ ఆఫ్ ఇండైజెషన్ లేదా కాన్స్టిపేషన్, స్టమక్లో తిన్నాక కడుపులో నొప్పి, కడుపు ఉబ్బినట్టుగా, కడుపు ఉబ్బరంగా ఉంటుంది అంటున్నారు. సో ప్రాపర్గా డైజెషన్ కాక హెడేక్ వస్తుంది. సో అట్లాంటి మనం మెటబాలిక్ డిజార్డర్ కూడా ఉండొచ్చు ఉండొచ్చు అంటే చిన్నదాని నుంచి పెద్ద వరకు కూడా మనం దాని రీజన్స్ ఫైండ్అవుట్ చేయాలి. జీవక్రియల మార్పు కనుక అది బాగోలేకపోయినా కూడా హెడేక్ తప్పకుండా. ఒక్కొక్కసారి అంత చిన్న హెడేక్ అనేది ఒక సిమ్టమ్, అది ఎక్కడి నుంచైనా ఆరిజిన్ కావచ్చు. సో దాన్ని మనం రూట్ కాజ్ వెతకాలి, ఎందువల్ల వస్తుంది అనేది మనం తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. మీరు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అంటే హెడేక్తో వచ్చి బాధపడే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా మీరు ఇలా ఐడెంటిఫై చేయగలుగుతున్నారండి, అంటే ఎట్లా ఏ రూట్లో నుంచి వస్తుంది అనేది ఎలా మీరు ఆక్యుపెన్సీ? మేము తరో హిస్టరీ తీసుకుంటాం, ఎన్ని సంవత్సరాలుగా వస్తుంది. హిస్టరీలోనే మనకు మనం కేటగరైజ్ చేయొచ్చు వాట్ ఈస్ ద రూట్ కాజ్ అనేది. ఒక అంటే హిస్టరీ టేకింగ్ అనేది ఒక పెద్ద ఆర్ట్ అండి. అలోపతి ట్రీట్మెంట్ చేసినా, ఏది హోమియోపతి చేసినా, ఆయుర్వేదిక్ చేసినా హిస్టరీ టేకింగ్ అనేది ఇట్ రివీల్స్ సో మచ్ ఓకే. జ్యోతి గారు జంగారెడ్డి గురించి కాల్ చేశారు డాక్టర్ గారు. జ్యోతి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు మీ సమస్య ఏంటి చెప్పండి. ఇంకా సింప్టమ్స్ ఏంటి, లక్షణాలు ఎట్లా ఉంటాయండి? తల తిరగడం కానీ చెప్పండి. ఆలోచిస్తూ మీరు టీవీ చూడొద్దండి, ఫోన్లో మాట్లాడండి. జ్యోతి గారు టీవీ చూడొద్దు, ఫోన్లో మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి జ్యోతి గారు, వింటున్నారు డాక్టర్ గారు, వింటున్నారు మాట్లాడండి. ఓకే, తల తిరిగినట్టుగా ఉంటుందా? ఎప్పటి నుంచి ఉందండి? తగ్గడం లేదైతే? ఓకే, ఆక్యుపెన్సర్ విధానంలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్తున్నారు డాక్టర్ గారు, వినండి. జ్యోతి గారు తల తిరిగినట్టుగా ఉంటుంది, తల తిరిగినట్టుగా ఉంది, మళ్ళీ తర్వాత ఆలోచనలతో వస్తుంది, ఆలోచనలతో కూడా వస్తుంది, టెన్షన్ హెడేక్ అట్లాగే వస్తుంది, యాంగ్జైటీ, స్ట్రెస్, మళ్ళీ తర్వాత ఇవన్నీ తోడవుతాయి కనుక మనకి హెడేక్ వచ్చే అవకాశం ఉంది. దానికి రీజన్ ఏంటంటే మనం టెన్షన్ సరే ఆలోచించొద్దని కాదు, తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మనకి బ్రెయిన్కి ఎనర్జీ సరిపోవట్లేదు. బ్రెయిన్లో ఉన్న ఎనర్జీ డెప్లిషన్ అయి ఉండాలి, లేదా దానికి మించి మీరు ఆలోచిస్తూ ఉండాలి. సో ఎనర్జీ డెప్లిషన్ ఉంటే కనుక మనం ఎనర్జీని ఇంప్రూవ్ చేయాలి, బ్రెయిన్కి పోయే ఎనర్జీని. మళ్ళీ తర్వాత ఆలోచన పరిధిని కూడా మనం కంట్రోల్ చేయాలంటే మీ పరిధిలో లేదు అంటే ఆలోచించే అది దాన్ని కూడా మనం దానికి కూడా పాయింట్స్ తీసుకొని దాన్ని సప్రెస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్కి ఇంక్రీజ్ చేయాలి ఎనర్జీ అంటే కనుక మనకు న్యూట్రిషన్ అవసరం. ఆక్యుపంక్చర్, అలోపతి అవన్నీ పక్కకు పెట్టినా కానీ ప్రాపర్గా మీరు ఫుడ్ తీసుకుంటున్నారా, తీసుకున్నది జీర్ణమవుతుందా, జీర్ణమైనది మీకు సరిపోతుందా, సరిపోని ఫుడ్ తీసుకుంటున్నారా మీరు, అది మీరు చెక్ చేసుకోవాలి. రెగ్యులరైజ్ చేయండి ఫుడ్, టైం తినండి. దాని తర్వాత ఆలోచన విధానాన్ని తగ్గించుకోండి. అంటే ఆలోచించాలి మనిషి, కానీ ఊరికే తదేకంగా ఆలోచిస్తూ ఉంటే కనుక బ్రెయిన్ మీద స్ట్రెస్ పడుతుంది, ఎక్కువసేపు ఒకే విషయం ఆలోచించకూడదు. మీకు ఆ సర్కమ్స్టెన్సెస్ అట్లాంటి క్రియేట్ అవుతూ ఉంటే కనుక మీరు దాని నుంచి మూవ్ అయిపోవాలి. మూవ్ అయిపోయి ఒకటే విషయం గురించి పదే పదే ఆలోచించకూడదు, కొంచెం డైవర్ట్ చేసుకోవాలి, డైవర్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఈ ప్రక్రియలు చేయకుండా చేసినా కానీ మీకు రిపీటెడ్గా హెడేక్ వస్తుందంటే కనుక తప్పకుండా యాక్యుపంక్చర్ వర్క్ చేస్తుంది. యాక్యుపంక్చర్లో మనం మీ సమస్యని మూలం నుంచి క్లియర్ చేయొచ్చు, తప్పకుండా క్లియర్ చేసేసి మళ్ళీ మళ్ళీ రాకుండా చూసే అవకాశం ఉందండి. జైకిసన్ టీవీ ప్రేక్షకులు, అందరికీ ఆరోగ్యం చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా, మన స్టూడియోలో డాక్టర్ హోలిస్టిక్ మెరిడియన్ క్లినిక్ చెందిన ప్రముఖ ఆక్యుపెన్చర్ వైద్యులు డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు ఎటువంటి తలనొప్పితో బాధపడుతున్నా, మైగ్రెయిన్ పెయిన్తో బాధపడుతున్నా సరే, మీకు అలాంటి సమస్యలు ఉంటే మీరు డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. మా కాల్ చేయాల్సిన నెంబర్స్ 0403939666, మరొక నెంబర్ 0403939666, ఈ నెంబర్లో కాల్ చేసి మీకు ఎటువంటి తలనొప్పి ఉన్నా, మైగ్రెయిన్ పెయిన్ ఉన్నా సరే డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. ఈ ఆక్యుపెన్సర్ విధానం సంబంధించి చికిత్స ఎట్లా ఉంటుందో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకు అప్పారావు గారు గుంటూరు నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు, సమస్యను తెలుసుకుందాం. అప్పారావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. నమస్తే అప్పారావు గారు, చెప్పండి సార్. మా అమ్మగారు అండి, నెల నరాలు నుంచి మామూలుగా చేతి నరాలు మొత్తం
అమ్మగారికి డయాబెటీస్ ఉందా అండి? షుగర్ ఓకే 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 అదే ఓకే. ఇది మెడ నుంచి నరాల వరకు హ్యాండ్ వరకు మనకి మెడలో డిస్క్ మధ్యలో ఉన్న నరాలు ప్రెస్ అవుతాయి కనుక రావచ్చు, లేదా ఓవరాల్గా నరాలు బలహీనత రావచ్చు. అంటే మనం కరెక్ట్గా చూసుకొని ట్రీట్ చేస్తే కనుక ఇట్లాంటి కేసెస్ మనకి టాబ్లెట్ వేసుకున్నప్పుడు టెంపరీ రిలీఫ్ వచ్చి ఇది చాలా ఇయర్స్గా ఇట్లాగే జరుగుతూ ఆమె ఒరిజినల్ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు, మనకి ప్రాబ్లం రిపీట్ అవుతూ వస్తుంది అంటే కనుక మనం అక్యుపంక్చర్లో తప్పకుండా నయం చేయొచ్చండి. అక్యుపంక్చర్లో ఇట్లాంటి కేసెస్ చాలా చాలా చక్కగా రిజాల్వ్ అవుతాయి. ఆల్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఆల్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అంటే లోకోమోటర్ డిజార్డర్స్, న్యూరలాజికల్ డిజార్డర్స్ మనకి చాలా చక్కటి రెస్పాన్స్ ఇస్తుంది అక్యుపంక్చర్. కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే కనుక మీ అమ్మగారి ప్రాబ్లం మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేసి మళ్ళీ రాకుండా చూసే అవకాశం ఉందండి. డాక్టర్ గారు, శ్రీనాథరావు గారు నెలగొండ నుంచి కాల్ చేశారు. శ్రీనాథరావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో శ్రీనాథరావు గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటారు. హలో చెప్పండి, వింటున్నారు డాక్టర్ గారు, వింటారు మీరు చెప్పండి. శ్రీనాథ్ గారు చెప్పండి, మీరు టీవీ చూడకండి, ఫోన్ లోనే మాట్లాడండి. సార్ ఇది మా మిస్సెస్కి కొంచెం గిడినెస్ ఉంది, హెడేక్ వస్తా ఉంటుంది సార్, కొంచెం యాంగ్జైటీ ఉంది. మూడు ఇంటర్ రిలేటెడ్ అండి తనకి, గిడినెస్, గిడినెస్ వల్ల హెడేక్ రావచ్చు, మళ్ళీ తర్వాత యాంగ్జైటీ వల్ల హెడేక్ రావచ్చు. అండ్ త్రీ ఆర్ ఇంటర్ రిలేటెడ్ మన బాడీలో ఎన్ని సిమ్టమ్స్ ఉన్నా కానీ బాడీ లోపల జరుగుతున్న ప్రక్రియ వల్ల జరుగుతుంది. సో వీ డోంట్ కంపార్ట్మెంటలైజ్ చేయం మేము అక్యుపంక్చర్లో. మేము బాడీని యాజ్ ఏ హోల్ తీసుకుంటాం, అంటే బాడీ ఈజ్ అన్ ఇంటిగ్రల్ హోల్, మన ప్రతి అణువు మనకు కలిసి ఉంది బాడీ లోపల. సో హెడేక్ అనగానే న్యూరాలజిస్ట్, తర్వాత సైకియాట్రిస్ట్, మళ్ళీ తర్వాత అట్లాంటివి కాకుండా మనం అన్ని ప్రాబ్లమ్స్కి ఒక లోపల జరుగుతున్న ప్రక్రియ వల్లనే జరుగుతుంది ఇవన్నీ కూడా. సో వీటన్నిటికి రూట్ కాజ్ ఏంటి, తనకు ఉన్న డిప్రెషన్కి యాంగ్జైటీ కానీ రూట్ కాజ్ ఏంటి, తనకున్న హెడేక్ రూట్ కాజ్ ఏంటి, తనకున్న గిడ్డినెస్కి రూట్ కాజ్ ఏంటి, మనకి వీటన్నిటికి కూడా మన బాడీలో ఉన్న మెరిడియన్స్లోనే ఎనర్జీ ఎక్కువ తక్కువ వల్ల జరిగే ఇవన్నీ. సో వాటిని మనం తప్పకుండా కరెక్ట్ చేసి రూట్ కాజ్ క్లియర్ చేసి మనం మూడు సింప్టమ్స్ సైమల్టేనియస్గా క్లియర్ చేయొచ్చండి. సో శ్రీనాథ్ గారు వారు వైఫ్కి మాత్రం ఇట్లా మూడు ఏదైతే యాంగ్జైటీ ద్వారా అదే రకంగా అవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ కాబట్టి ఇంటర్రిలేటెడ్ వాటిని విధంగా మంచి చికిత్స ఉంది, సైమల్టేనియస్గా ట్రీట్ చేయాలి. ఒకటి దాన్ని సపరేట్ చేసి ఇంకో దాన్ని మనం పెంచాల్సిన అవసరం లేదు. డిప్రెషన్ మనం సారీ యాంగ్జైటీని మనం తగ్గిస్తే కనుక గిడ్డినెస్ పెరగవచ్చు. గిడ్డినెస్ అట్లా కాకుండా మూడింటిని సైమల్టేనియస్గా మనం క్లియర్ చేయొచ్చండి. రైట్. శ్రీకాంత్ గుడివాడ నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. శ్రీకాంత్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. హలో శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మీరు టీవీ చూడకుండా మీరు మాతో మాట్లాడండి. ఏమండి, ఇప్పుడు మామూలుగా ఉదయం ఒకవేళ తలపోటు వచ్చిందంటే ఇక్కడ సాయంత్రం వరకు తగ్గట్టండి. వింటున్నారు డాక్టర్ గారు, మీరు చెప్పండి ఎంతకాలం నుంచి ఉంది ఈ నొప్పి? ఎంత మీరు టీవీ చూడకండి, మీరు ఫోన్ లో మాట్లాడలేదు అంతే. శ్రీకాంత్ గారు, తలపోటు మామూలుగా ఒక వన్ ఇయర్ నుండి వస్తుంది సార్, మామూలుగా ఎందువల్ల అనేది అర్థం కావట్లేదు. ఎప్పటి నుంచి ఉందండి ఈ నొప్పి? సరే, మీరు చెప్పినట్టుగా మార్నింగ్ మీకు ఒకవేళ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు పెరుగుతూ ఉంది అంటే కనుక అది టెన్షన్ హెడేక్ కింద రావచ్చండి. అంటే కేటగరైజ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు చెప్పిన ఒక సింప్టమ్ని బట్టి మేము కేటగరైజ్ చేయట్లేదు. జనరలీ ఒకవేళ ఇప్పుడు మనకి మైగ్రేన్ అంటే కనుక ఒక పక్కకి వస్తుంది హెడేక్, మళ్ళీ తర్వాత నేను ఇదివరకు చెప్పినట్టుగా నాసియా, వామిటింగ్, మళ్ళీ ఫోనోఫోబియా, ఫోటోఫోబియా, ఈ ప్రాబ్లం, ఈ సింప్టమ్స్ బయట ఉంటాయి. అట్లాగే మీరు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ వరకు పెరుగుతుందంటే కనుక టెన్షన్ హెడేక్లో అట్లాగే జరుగుతుంది. టెన్షన్ హెడేక్, క్లస్టర్ హెడేక్ ఏంటంటే ఒకటే పార్ట్లో రిపీట్ అవుతూ ఉంటుంది అది. దిస్ ఈజ్ మోర్ అంటే అన్నిటికంటే ఎక్కువ భయంకరమైన పెయిన్ ఇది హెడేక్లో.
అందులో జెంట్స్కి ఎక్కువ వస్తుంది. మైగ్రేన్ అంతా మైగ్రేన్ కానీ వేరే హెడ్ ఎక్స్ కానీ లేడీస్లో ఎక్కువ వస్తుంది. ఇది జెంట్స్లో వస్తుంది క్లస్టర్ హెడ్ ఎక్ అంటే క్లస్టర్ హెడ్ ఎక్. ఈ క్లస్టర్ హెడ్ ఎక్ రిపీటెడ్గా అదే స్పాట్లో వస్తూ ఉంటుంది. 30 మినిట్స్ to 180 మినిట్స్ అంటే 3 అవర్స్ వరకు ఉండొచ్చు. అది మళ్ళీ డేలో 2-3 టైమ్స్ రావచ్చు. మీరు చెప్పే సింప్టమ్స్ మట్టుకు టెన్షన్ హెడ్ ఎక్కి కొరిలేట్ అవుతూ ఉన్నాయి. ఏ హెడ్ ఎక్ అయినా కానీ ఎక్కడ ఆరిజిన్ అవుతుంది, దానికి రూట్ కాజ్ ఏంటి తెలుసుకొని మనం ఆక్యుపంక్చర్లో సమూలం నుంచి మనం క్లియర్ చేసి మనం మీ హెడ్ ఎక్కి తప్పకుండా శాశ్వత పరిష్కారం ఇచ్చే అవకాశం ఉంది. అంటే శ్రీనివాసరావు గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. డాక్టర్ గారు, శ్రీనివాసరావు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో కొంచెం గట్టిగా మాట్లాడండి. మీరు కొంచెం గట్టి మాట్లాడండి. మెడనారా నొప్పుగా ఉన్నాయి. తలపోటు కూడా వస్తుంది, తలనొప్పి కూడా. ఓకే. రైట్ రైట్. ఎంతకాలం నుంచి ఉందండి నొప్పి? ఎప్పటి నుంచి వస్తుంది నొప్పి? ఓకే రైట్. శ్రీనివాసరావు గారికి 2 ప్రాబ్లమ్స్ చెప్పారు సార్, మెడనరాల నొప్పి, అదే సైమల్టేనియస్గా తలనొప్పి కూడా వస్తుంది. మెడనరాల నొప్పి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చండి. C1 నుంచి C7 వరకు మనకు బోన్స్ మధ్యలో డిస్క్ కంప్రెస్ అయ్యి రూట్లో కానీ ఏరియా లోకల్ ఏరియాలో పెయిన్ రావచ్చు. ఇట్ మీ షూటప్ అప్ ఇట్లా పైకి వెళ్ళొచ్చు మనకు, దాన్ని తలనొప్పి మిమిక్ అవుతుంది. సో మెడ నొప్పి నుంచి తలనొప్పి వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల మనకి హెడ్ఏక్ వచ్చే అవకాశం ఉంది. హెడ్ఏక్ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఇట్లా రూట్లో కానీ కిందికి కానీ వస్తుంది, లేదా ఫ్రంట్లో కూడా రావచ్చు. అట్లాగే ఈ ఏరియా బ్లాక్ అయ్యి మనకు అక్కడ కూడా హెడ్ఏక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇట్ మే బి రిలేటెడ్ టు ఈ సర్వైకల్ ప్రాబ్లం. సర్వైకల్ స్పాండిలోసిస్లో మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. మనం లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి. మనం రూట్ కాజ్ తెలుసుకొని మీ హెడ్ ఏక్ సర్వైకల్ ప్రాబ్లం రెండు కూడా మనం క్లియర్ చేసే అవకాశం ఉందండి. రైట్. అన్నపూర్ణ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు డాక్టర్ గారు. హలో అన్నపూర్ణ గారు చెప్పండి. ఎంత వయసు ఎంత అమ్మ మీది? మీ వయసు ఎంత? అంటే గిడినెస్ ప్లస్ హెవీగా తలనొప్పి వస్తుంది. కళ్ళు తిరగడం కూడా ఉంది. వాంతులు కూడా బాగా అయిపోతారు. ఒకటేసారిగా వాంతులు అవుతుండే. మొన్న అయితే సడన్ గా వచ్చేసింది నొప్పి, వచ్చేసి ఒకటేసారి 10 సార్లు వాంతులు అయ్యాయండి. ఆయన హాస్పిటల్లో బాగానే చూపించాను, టాబ్లెట్ కూడా వాడుతున్నాను. ఏమి నాకు అసలు ఉందంటే ఎప్పుడు వస్తుందో నాకు నాకే తెలుస్తలేదు సార్. చాలా బాధపడుతున్నారు అయితే. చాలా అది డాక్టర్ గారు సివియర్గా ఉంటుంది. కొంతమందికి మనకి వామిటింగ్స్ వచ్చినాయి కనుక సింపతి దొరుకుతుంది. అదర్వైజ్ ఆ హెడ్ ఏక్ సింపతి బాధపడుతున్నారు. ఆమెకి రిపీటెడ్గా అంతగానో ప్రొజెక్ట్ వామిటింగ్స్ అవుతున్నాయి. ఒకసారి హెడ్ ఏక్ వచ్చినప్పుడు 7-8 టైమ్స్ వామిటింగ్ అయిందంటే కనుక హెడ్ ఏక్ చాలా సివియర్గా ఉందండి. జనరల్లీ హెడ్ ఏక్ వచ్చి వామిటింగ్స్ అవుతున్నాయి అంటే కనుక మైగ్రేన్ కేటగరైజ్ చేయొచ్చు. ఏది ఏమైనా కానీ మనం ఈ మైగ్రేన్, టెన్షన్ హెడ్ ఏక్, క్లస్టర్ హెడ్ ఏక్ వీటిలో మనం కూరుకుపోవాల్సిన అవసరం లేదు. అక్యుపంక్చర్ ప్రకారం రూట్ కాజ్ ఏమిటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ, లోపల మీకు ఏం జరిగి ఈ హెడ్ ఏక్ వస్తుంది అనేది మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చండి. అక్యుపంక్చర్లో మనం అంత డీటెయిల్గా తెలుసుకొని మనం ఆ లెవెల్లో మనం ట్రీట్ చేస్తే కనుక, ఆ 5 ఎలిమెంట్ లెవెల్లో ట్రీట్ చేస్తే కనుక మీ సైమల్టేనియస్గా అన్ని సింప్టమ్స్ క్లియర్ అవుతాయి. హెడేక్కి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. చాలా చక్కటి రిజల్ట్ ఇవ్వచ్చు. మళ్ళీ మళ్ళీ హెడేక్ మీకు రాకుండా చూసే అవకాశం ఉంది వితౌట్ ఎనీ మెడిసిన్స్. మనం మెడిసిన్స్ లేకుండా పూర్తి నివారణ ఇచ్చే అవకాశం తప్పకుండా ఉందండి. అన్నపూర్ణ గారు, ఆక్యుపంక్చర్ విధానంలో మీకు వచ్చినటువంటి హెడేక్ ఏదైతే ఉందో మంచి చికిత్స విధానం ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. నెక్స్ట్ పరమేశ్వర్ మనకు భోన్ గారి నుంచి కాల్ చేశారు. డాక్టర్ గారు, పరమేశ్వర్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మాడనొప్పి. ఓకే. సో అక్కడ
మెరిడియన్స్ లోకల్గా బ్లాక్ అయ్యి కూడా మనకు ఆ ప్రాబ్లం రావచ్చు అండి. మాడ దగ్గర ఏవైతే మన మెడలో మెడ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు. అంటే మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ కాకపోయినా కానీ ఆ మెరిడియన్లో మనకి అక్కడ బ్లాకేజెస్ ఉంటాయి కనుక మనకి సైమల్టేనియస్గా మెడ నొప్పి దాంతోపాటు మాడ నొప్పి వచ్చే అవకాశం ఉంది. సో జనరలీ ఆ అక్కడ పోయే మెరిడియన్స్ ఏంటంటే సెంటర్లో మనకి డియో మెరిడియన్ అంటాం, దాని పక్కన హోటావో జియాజీ పాయింట్స్ ఎక్స్ట్రా 21 మెరిడియన్ అంటాం, తర్వాత మీడియల్ బ్రాంచ్ ఆఫ్ యూబి మెరిడియన్, లేటరల్ బ్రాంచ్ ఆఫ్ యూబి మెరిడియన్. ఈ మెరిడియన్స్లో మనకి వేరియస్ రీజన్స్ వల్ల మనం పడుకునే స్టై పద్ధతి ప్రకారం లేకపోతే మనం చేసే పని వల్లనో లేదా ఇదివరకు ఎక్కడైనా ఎప్పుడైనా దెబ్బ తగిలితే కనుక ఆ మెరిడియన్స్లో పర్టికులర్ బ్లాక్స్ రావచ్చు లేదా వెదర్ వల్ల కూడా రావచ్చు. సో ఆ బ్లాక్ అయిన మెరిడియన్స్ మనకి హెడేక్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. ఆ బ్లాక్స్ని మనం ఓపెన్ చేస్తే కనుక హెడేక్ అవుతుంది, నెక్ పెయిన్ మీకు తప్పకుండా తగ్గుతుందండి. సో మనం ఊరికైనా సప్రెస్ చేయట్లే, ఆ పెయిన్ని మనం దాచిపెట్టుకోవట్లే, టాబ్లెట్ వేసుకొని మనం దాన్ని పూర్తిగా క్లియర్ చేసే అవకాశం ఉంది. అక్యుపంక్చర్లో పరమేష్ వైఫ్ ఏదైతే ఉందండి, పరమేష్ గారి వైఫ్ తగ్గించవచ్చు, తన మెడ నొప్పితో ప్లస్ తలనొప్పితో రెండుతో బాధపడుతున్నారు కాబట్టి రెండు సైమల్టేనియస్ క్లియర్ అవుతాయండి, క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు హలో అడ్రస్ అంటే చెప్పండి. యా నేను మేము హైదరాబాద్లో ఉంటామండి, ముషీరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉంది. ముషీరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్స్లో ఉషామయ్యరి థియేటర్కి ఆపోజిట్ లైన్లో ఒక క్లినిక్ ఉందండి, హోలిస్టిక్ మెరిడియన్ క్లినిక్. క్లినిక్ అది మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి సిటీలో, ఒకటి కుక్కట్పల్లి, ఒకటి ఏఎస్ రావు నగర్, ఒకటి జూబ్లీ హిల్స్, ఇంకొకటి కార్ఖానా, తర్వాత ముషీరాబాద్. ఈ 5 క్లినిక్స్లో మీకు ఎక్కడ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళొచ్చు, అప్రోచ్ కావచ్చు. నంబర్ మీరు ఛానల్ వల్ల అడిగి తెలుసుకోవచ్చు అండి. రైట్ డాక్టర్ గారు, జనరల్గా మీరు ఇంతకుముందు మాటలో ఒక చెప్తూ మనం తినే ఆహారం జీర్ణం కాకపోయినా సరే దానివల్ల కూడా నొప్పి రావచ్చు అని చెప్పేసి, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినా సరే ఇలా హెడేక్ రావచ్చు అని చెప్పేసి, ఇలాగే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఎలా ఉంటుంది? యా మనం అక్కడ ఈ విషయం తెలుసుకున్న తర్వాత, ఈ విషయం తెలుసుకున్నామంటే మనకి ఒకవేళ ఎర్త్ ఎలిమెంట్ స్ప్లీన్ అండ్ స్టమక్, మనకి అక్కడ లోపం వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది అంటే కనుక మనకి వుడ్ ఎలిమెంట్ కంట్రోల్స్ ఎర్త్ ఎలిమెంట్, కానీ ఎర్త్ ఎలిమెంట్ చాలా ప్రాబ్లంలో ఉంటే కనుక ఇట్ మే కౌంటరాక్ట్ ద వుడ్ ఎలిమెంట్, లేదా దీంట్లో ఎనర్జీ డిప్లీట్ కావచ్చు లేదా దీంట్లో అక్యూములేట్ కావచ్చు. వుడ్ ఎలిమెంట్లో ఫైర్ ఎక్సెస్ ఉండి వుడ్ ఎలిమెంట్లో ప్రాబ్లం ఉంటే కనుక మనకి హెడేక్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే మనకి కాన్స్టిపేషన్ ఈజ్ మెటల్, లంగ్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ ఈజ్ మెటల్ ఎలిమెంట్, మెటల్లో కనుక మనకి ఎక్సెస్ ఉండి మెటల్ విల్ బి కంట్రోలింగ్ వుడ్ ఎలిమెంట్. సో మెటల్ కెన్ కట్ వుడ్ ఎలిమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సెస్. ఇది చాలా క్రానిక్ అయిపోయింది అనుకోండి కాన్స్టిపేషన్, సో స్టాగ్నేషన్ ఏర్పడుతుంది లార్జ్ ఇంటెస్టైన్లో. ఈ స్టాగ్నేషన్ వల్ల మనకు వుడ్ ఎలిమెంట్ డిస్పారిటీ వస్తుంది, వుడ్ అండ్ ఫైర్లో డిస్పారిటీ వల్ల హెడేక్ వస్తుంది. సో ఇక్కడ మనం మెటల్ని తగ్గించాలి, ఇక్కడ మనం వుడ్ని సరిపంచాలి, వుడ్స్ని సరిపించాలి, మళ్ళీ తర్వాత ఎర్త్ ఎలిమెంట్ సరిపించాలి. సో మనకి ఎక్కడ ప్రాబ్లం ఆరిజిన్ అవుతుందో దాన్ని సైమల్టేనియస్ ట్రీట్ చేస్తామంటే మనం రూట్ కాజ్ ట్రీట్ చేస్తాం, క్రియేట్ చేసి అక్కడ స్ట్రెంగ్త్ ఇస్తారు. యా ఇది రూట్ కాజ్ ట్రీట్ చేస్తున్నాం కనుక ఆటోమేటిక్గా హెడేక్ మనకి క్లియర్ అవుతుంది, ఆ సిమ్టమ్ అనేది క్లియర్ అవుతుంది. హెడేక్ అనేది డిసీజ్ కాదండి, సిమ్టమ్ అది, సిమ్టమ్ అది, లక్షణం మాత్రమే, లక్షణమే, దీర్ఘకాలిక వ్యాధి కూడా చెప్పకూడదు, చెప్పకూడదు. యాక్చువల్లీ మనం ఆ సిమ్టమ్ని మనం పట్టుకొని డిసీజ్ కింద తీసుకుని తీసుకుంటాం. డాక్టర్ మనకు పుష్ప గారు గుంటూరు నుంచి కాల్ చేశారు, పుష్ప గారు చెప్పండి మీ సమస్య అంటే చెప్పండి. మీరు టీవీ చూడకుండా మాతోనే మాట్లాడండి, ఫోన్లో మాట్లాడండి. అది మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటాం రీజన్, హెడేక్కి మనం కళ్ళల్లో నుంచి వస్తుందా, సైనస్ వల్ల వస్తుందా, హెడ్ వల్ల వస్తుందా, మళ్ళీ తర్వాత ఎన్నో రీజన్స్ చూసుకొని మనం వాటింగ్ అంటే ప్రొటెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. పుష్ప గారికి బాగా మెడ నరాల నుంచి మళ్ళీ ఇదివరకు ఆ హెడేక్, మనము చాలా పాయింట్స్ ఉన్నాయి మనకి అక్యుపంక్చర్లో. మనం డిజిటల్ పాయింట్ తీసుకుంటే కనుక బ్యాక్ సైడ్ కనుక లంగ్ 7, అట్లాగే ఫ్రంట్ హెడేక్ తగ్గడానికి బెస్ట్ అనల్జెసిక్ పాయింట్ LI4, అది ఇట్ కవర్ ద హోల్ ఫేస్. సో డిజిటల్ ఏరియాస్ మనం LI4 లంగ్స్ 1 తీసుకుంటే కనుక మొత్తం ఏరియా కవర్ అవుతుంది. మళ్ళీ తర్వాత అక్కడ లోకల్ మెరిడియన్స్లో మనం ఎనర్జీ బ్లాక్ చేయడానికి క్లియర్ చేయడానికి మనం లోకల్గా మనం పాయింట్స్ తీసుకుంటే కనుక అవి క్లియర్ అవుతాయి. అట్లాగే మనం రూట్ కాజ్ ఏంటి, బ్రెయిన్కి ఎనర్జీ సరిపోక హెడేక్ వస్తుందా,
లేదా ఎనర్జీ అక్కడి వరకే లోపం వల్ల ప్రాబ్లం వస్తుందా, సిస్టమిక్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ మనం తెలుసుకొని రూట్ కాజ్ క్లియర్ చేస్తే కనుక కంప్లీట్గా క్లియర్ అవుతుంది. తన ప్రాబ్లం ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హెడ్ ఎక్ ఉంది కనుక మనం డిజిటల్ పాయింట్స్ అక్కడ లోకల్ పాయింట్స్ తీసుకొని సిమ్టమాటిక్గా రిలీఫ్ ఇచ్చేసి మనం ఆ మెరిడియన్స్ క్లియర్ చేస్తే కనుక తప్పకుండా అక్కడ ఎనర్జైజ్ అయిపోయి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఒకవేళ తను ఇప్పుడు పుష్ప గారు చెప్పినట్టుగా పెయిన్ ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారా, కాలం గడిపేస్తూ ఉంటే ఆ పెయిన్ ఇంకా వేరే చోటుకు పాకే అవకాశం ఉందండి. ఏదైనా క్రానిక్ అయితే కనుక అది ఇంకా పాతుకుపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం హెడేక్ గురించి మైగ్రెయిన్ 20 సంవత్సరాలు భువనగిరి పరమేశ్వర్ గారి వైఫ్ కానీ పుష్ప గారు కానీ వీళ్ళిద్దరికి కూడా దాదాపు సేమ్ సింప్టమ్స్, మెడ నొప్పి, మెడ నరాల నొప్పి లేవడం. ఇక్కడ మెడల్లో మనకు స్టార్ట్ అయిందంటే కనుక ఒకవేళ అది డిస్క్ ప్రాబ్లం ఉంటే కనుక అది కింద చేతి వరకు వస్తుంది, చేతిలో తిమ్మిరలు వస్తాయి, గిడ్డినెస్ పెరిగే అవకాశం ఉంది. పేషెంట్ కూడా చెప్పినారు మనకు తల తిరిగినట్టుగా ఉంటుందని చెప్పేసి. సో ఇవన్నీ అసోసియేటెడ్ సింప్టమ్స్ అన్నీ మనకి క్రాపిన్ అవుతాయి, ఇది క్రానిక్ అయిపోతుంది డిసీజ్ అనేది. డాక్టర్ మనకి ఏడుకొండలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాల్ చేశారు, చెప్పండి. ఏడుకొండలు గారు, డాక్టర్ గారు వింటారు, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. ఏడుకొండల్ గారు చెప్పండి సార్, మీ ప్రాబ్లం మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే చెప్పండి. చెప్పండి సార్. కొన్నిసార్లు వర్టెక్స్ హెడేక్ అది మనకి రూట్ కాజ్ ఒక మెరిడియన్ లోపలే ప్రాబ్లం ఉంటుంది. ఆ మెరిడియన్ లోపల మనకి ఆ స్టాగ్నేటెడ్ ఎనర్జీ మనం ఆ మెరిడియన్కి ఎండ్ పాయింట్ తీసుకొని మనం బ్లీడ్ చేస్తే కనుక పర్మనెంట్గా ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యే అవకాశం ఉంది. సో మనకి ఒక్కొక్కసారి అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా సంవత్సరాలుగా ఉన్నవి, సింగిల్ పాయింట్ తోటి మనం ట్రీట్ చేసే అవకాశం ఉందండి. మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే కనుక మనకి గాల్ బ్లాడర్ మెరిడియన్లో ఎనర్జీ స్టాగ్నేషన్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని మనం ఐడెంటిఫై చేయగలగా అనుకోండి. మనం గాల్ బ్లాడర్ ఎండింగ్ పాయింట్ జింగ్వెల్ పాయింట్ అంటాం, జింగ్వెల్ పాయింట్ని బ్లీడ్ చేస్తే కనుక ఆ ఎక్సెస్ స్టాగ్నేషన్ మనకి తగ్గిపోయి ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, ఆ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అన్నిసార్లు అట్లా సింగిల్ పాయింట్తో మనం చేయలేకపోయినా కానీ తన ప్రాబ్లం మనం కంప్లీట్గా ఐడెంటిఫై చేసి కంప్లీట్ పూర్తిగా మనం రూట్ కాజ్కి వెళ్ళి పూర్తి నివారణ చేసే అవకాశం తప్పకుండా ఉందండి. డాక్టర్ ఇప్పుడు చాలామందికి వేధిస్తున్న సమస్య తలనొప్పి, మైగ్రేన్ పెయిన్, అదే రకంగా ఇవాళ చాలామంది కాలర్స్ కూడా కాల్ చేసింది అంటే మెడ నరాల నొప్పులు, నొప్పి ఎక్కువగా ఉండటం, తర్వాత అదే ఒకే రకంగా నొప్పితో పాటుగా వామిటింగ్ సెన్సేషన్స్, ఎంగ్జైటీ వలన నొప్పి, ఇలాంటి వాటన్నిటికి కూడా ఆక్యుపెంచర్ విధానంలో మంచి చికిత్స ఉందని చెప్పేసి అంటున్నారు. సో ఈ ఇప్పుడు ఇవాళ మన కాలర్స్తో మాట్లాడినాం కదా, సో వీళ్ళకి సమస్యలు మనం విన్నాం కూడా, సో వీళ్ళకి చికిత్స విధానం ఎంతకాలం వరకు ఉండొచ్చండి? చాలా తక్కువ సమయంలో మనం తగ్గించవచ్చు. కంప్లీట్గా మనం ట్రీట్ చేయొచ్చు మైగ్రేన్. 10 to 15 ఇయర్స్ మైగ్రేన్ కూడా 3 to 4 మంత్స్లో మనం క్లియర్. 3 to 4 మంత్స్లో 3-4 నెలల్లో మంత్లీ 20 సీటింగ్స్ అట్లా 3 to 4 కోర్సెస్లో కూడా తగ్గించవచ్చు అండి. ఎందుకంటే మనం ఐడెంటిఫై చేసిన తర్వాత చాలా ఈజీగా మనం ఆ ప్రాబ్లం నుంచి బయట తీసుకురాగలుగుతాం పేషెంట్స్ని. తలనొప్పికి సంబంధించి అలాగే మైగ్రేన్ పెయిన్కి సంబంధించి ఆక్యుపెన్చర్ విధానాలు, మంచి చికిత్సా విధానాలు మాకు పరిచయం చేశారు డాక్టర్ గారు, మీకు మా ధన్యవాదాలు. నమస్తే అండి. ఇది అందరికీ ఆరోగ్యం కార్యక్రమం, చూస్తూనే ఉండండి జై కిసాన్, రైతు కోసం భవిత కోసం.